జనసేనలో భారీగా చేరికలు జరగబోతున్నాయా తెలుగుదేశం పార్టీ పట్ల అసంతృప్తులుగా ఉన్నటువంటి వాళ్ళు లేదంటే కనుక రాబోయేటువంటి ఎన్నికలలో ఏదైతే కొన్ని నియోజకవర్గాలు ఇటు జనసేన సీరియస్గా తీసుకోబోతుందో అక్కడ తెలుగుదేశం తరపున అవకాశాలు కోల్పోతామనుకునే వాళ్ళు ముందుగానే జనసేనలో చేరిపోతారా లేదు ఇతర పార్టీల నుండి కూడా పెద్ద ఎత్తున వస్తారా భారతీయ జనతా పార్టీ వాళ్ళు కానీ వీళ్ళందరూ ఈ అనుమానాలకి తావిచ్చినటువంటి అంశం ఏంటంటే అటు నాగబాబు గారికి సన్నిహితుడు ప్లస్ వాళ్ళ అధికార ప్రతినిధి కూసంపూడి శ్రీనివాస్ తాజాగా చేసినటువంటి ఒక స్టేట్మెంట్ త్వరలో జనసేనలోకి భారీ చేరికలు జరగబోతున్నాయి జనసేనని ఆమోదం కోసం కొందరు శుభముహూర్తం కోసం మరికొందరు వేచి చూస్తున్నారు వాళ్ళందరూ బడా నేతలు అన్నటువంటి స్టేట్మెంట్ ఈ బడా నేతలు అన్న పాయింట్ దగ్గర ఇది వచ్చింది మామూలుగా నాయకులు వస్తుంటారు కార్యకర్తలు వస్తుంటారు అంట వేరు బడా నేతలు అన్నటువంటి పాయింట్ రావడం అన్నటువంటి మొన్న పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకించి ప్రస్తావించినటువంటి ఆదినారాయణ రెడ్డి జేసీ దివాకర్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళు ఏమైనా వస్తారా జే ఆదినారాయణ రెడ్డి ప్రస్తుతం బీజేపీతో ఉన్నారు జేసీ దివాకర్ రెడ్డి ప్రస్తుతం రాజకీయ సన్యాసం అన్నారు అలాంటి వాళ్ళని ఈయన ప్రత్యేకించి గుర్తు చేస్తున్నారు కాబట్టి ఏమైనా వస్తారా ఇంకోటి బోయ కులస్తులకు సంబంధించి పదే పదే ప్రస్తావిస్తున్నారు ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ అది మొన్నటిసారి వైసీపీకి అయింది ఆ ప్రాంతంలో బోయలకి పెద్ద ఎత్తున పదవులు ఇస్తూ వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే వాళ్ళల్లో అది నుంచి ఆ ఓట్లు వైసీపీకి వెళ్ళిపోతున్నాయి కాబట్టి దాన్ని జనసేన క్యాప్చర్ చేయడం కోసం ఏమన్నా ప్రయత్నిస్తుందా దానికి సంబంధించినటువంటి నాయకులు ఎవరన్నా చేరతారా ఇదంతా జరుగుతున్నటువంటి చర్చ రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూద్దాం